దూర ప్రాంతాల నుంచి చదువుకోవడానికి వచ్చే 50 మంది పేద విద్యార్థులకు సుఖీభవ ట్రస్ట్ ఆత్వర్యంలో ఉచిత బస్ పాసులు ఇవ్వడం అభినందనీయమని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఆరోగ్య విభాగ కార్యనిర్వాహక కార్యదర్శి డాక్టర్ చప్పిడి వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. రామచంద్రపురం పాత బస్ స్టాండ్ వద్ద సుఖీభవ చారిటబుల్ ట్రస్ట్ అలయన్స్ క్లబ్ ఆఫ్ కాకినాడ స్వాతి హెల్పింగ్ హ్యాండ్స్ ఆధ్వర్యంలో ట్రస్ట్ అధ్యక్షులు నాగిరెడ్డి వెంకన్న అధ్యక్షతన ఉచిత వైద్య శిబిరం 50 మంది పేద విద్యార్థులకు ఉచిత ఆర్టీసీ పాసులు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలుగుదేశం రాష్ట్ర ఆరోగ్య విభాగ కార్యనిర్వాహక కార్యదర్శి అలయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ కమిటీ చైర్మన్ డాక్టర్ చప్పిడి వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ చప్పిడి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ దూర ప్రాంతాల నుంచి చదువుకోవడానికి వచ్చే 50 మంది పేద విద్యార్థులకు సుఖీభవ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత బస్సు పాసులు ఇవ్వడం జరుగుతుందని ఇది చాలా ఆనందించదగ్గ విషయమని అన్నారు. రామచంద్రపురం డెపో కంట్రోలర్ టేకుమూడి వెంకటరమణ అసిస్టెంట్ డెపో మేనేజర్ వర్మ మాట్లాడుతూ పేద విద్యార్థుల సహాయార్థం ట్రస్ట్ వారిని సంప్రదించగానే 50 మంది విద్యార్థులకు బస్ పాస్ నిమిత్తం సహాయం చేయడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. ఈ వైద్య శిబిరంలో డాక్టర్ చప్పిడి వెంకటేశ్వరరావు, డాక్టర్ ఇషా దీపిక, డాక్టర్ చెలికాని రామారావు రోగులకు వైద్య పరీక్షలు నిర్వహించి వారికి అవసరమైన నెలకు సరిపడా మందులను ఉచితంగా ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో నేదూరి శేషగిరి, వాసంశెట్టి వీర వెంకటరమణ, ఈతా ప్రసాద్, గుండుపల్లి కృష్ణ, వనం ఉపేంద్రనాథ్, ధూళి నాగమణి, జి రాజేష్ కుమార్, విఏ హరిదత్త, వి శ్రీనివాస్, కోయ బంగారుబాబు, బుల్లబ్బులు, యాగ రాంబాబు, యాగ దుర్గారావు, దండుపోయిన త్రిమూర్తులు, నక్క చందర్రావు పాల్గొన్నారు. ప్రసాద్ చీ పాల్గొన్నారు. పంపిస్తాను. అంటే యాగ కూడా చాలా ముఖ్యం అన్నమాట. ఎందుకని, ఈ షుగర్ బీపీ ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా చాలా మంచిది. ఎందుకంటే మన అందరికీ కూడా ఇవాళ మానసిక ఒత్తిడి ఎక్కువైపోయింది, చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు. ఇప్పుడు ఆర్టీసీ ఈయన ఉన్నారు, ఏబీసీ ఎక్కడ సక్రమంగా వెళ్ళలేదు, ఎక్కడ ఉందో ఏమి, ఈయన టెన్షన్. ఈయన కంట్రోలర్ ఉన్నారనుకో, ఈయన బస్సుకి పంపించింది, ఏ విధంగా పంపించాలి, ఎక్కడ పంపించాలి, ఏ కండక్టర్ వస్తే ఏం చెప్పాలి, ఏ పేషెంట్ వస్తే ఎవడొస్తే వాళ్ళు అందరికీ సమాధానం చెప్పడానికి వాళ్ళకి చాలా మందికి తోకొస్తుంది. రాత్రి వరకు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. మనం అనుకుంటే మనం అడిగేది చెప్పలేదని మీరు అనుకుంటారు, సింపుల్ గా అంతే కదా. పబ్లిక్ సర్వీస్ అందరికీ ఇదే బాధ. నాకే కదా, డాక్టర్ దగ్గర వచ్చినా కూడా అంటే మీకు అందరి మీద తెప్పించి నేను చెప్పింది గుర్తుగా అడిగారు. ఇవన్నీ లేకుండా సక్రమంగా అన్ని వినియోగించుకోవాలని చెప్పేసి మీ అందరినీ మరొకసారి కోరుకుంటూ మా సుఖీభవ ట్రస్ట్ మెంబర్స్ అందరికీ, అలాగే ఆర్టీసీ వారిద్దరికీ కూడా ధన్యవాదాలు తెలియ. ఎవరైతే చిన్నపిల్లలు ప్రయాణం చేస్తూ వాళ్ళ స్కూల్కి ఉచితంగా వెళ్ళడానికి బస్సు కోసం మేము అయితే తయారు చేస్తున్నామో, దానికి ఈ రోజున మన తాతగారుగా 50 మంది పిల్లలకి ఆ బస్ పాస్కి స్పాన్సర్ చేసి ఉన్నారండి. వారికి మా డిపో తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. ఈ పాసులు ఏంటంటే, ఎవరైతే ఈ పక్క గ్రామాల్లో ఉండే పిల్లలు వాళ్ళ ఉండి స్కూల్ పరిసర ప్రాంతాలకి ఆ స్కూల్కి వెళ్ళడానికి వారు ఉండి గ్రామం నుండి నేరుగా ఆ స్కూల్ దగ్గరికి వెళ్ళే బస్సుల్లో ప్రయాణం చేస్తే ఉచితంగా బస్ పాస్ నిమిత్తంగా మనం ట్రావెల్ చేయడానికి ఇచ్చే పాస్ అండి. ఇది దీనికి 50 రూపాయలు ఖర్చు అవుతుంది. ఆ ఖర్చు డాక్టర్ గారు భరించి 50 మంది పిల్లలకి, అంటే బీదగా ఉన్న పిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఈ పాసు స్పాన్సర్ చేయడం జరుగుతుందండి. ఈ పాసులను తయారు చేసి డాక్టర్ గారి చేతుల మీద కూడా ఆ పిల్లలకి ఇవ్వడం జరుగుతాయండి.